హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. కేవలం రైస్తో మాత్రమే చేసుకునే రెసిపీ. ఈ రెసిపీ వల్ల పిల్లలు చురుకుగా బాగా చదువుకుంటారు, అలాగే హెయిర్ ఫాల్ కూడా బాగా తగ్గి జుట్టు ఒత్తుగా స్ట్రాంగ్గా పెరగడానికి దోహదపడుతుంది. మరి ఈ రెసిపీ ఏంటో చూసేద్దాము. ముందుగా 2 కప్పులు రైస్ తీసుకోవాలి. బాగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ రైస్లోనే 2 చెంచాల మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కడుక్కొని నీళ్ళని వంపేయాలి. ఇలా 2 సార్లు చేసుకోవాలి. ఇలా 2 సార్లు చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని 4 నుంచి 5 గంటల పాటు నాననివ్వాలి. మినిమం 4 గంటలు నానితే సరిపోతుంది. సమయం ఉంది అనుకుంటే 5 గంటలు నానితే చాలా చాలా బాగుంటుంది. ఇలా 5 గంటల పాటు నానిన ఈ బియ్యంలోంచి మనం ముందుగా వేసిన నీళ్లను వంపేసి మరలా ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఈ బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా బియ్యం మెంతులు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు, అలాగే బాగా పలుచుగా కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉండేటట్లు మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా దోశల పిండి మాదిరిగా కాకుండా కొంచెం గట్టిగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఈ పిండిని వేసుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1/2 చెక్క కొబ్బరిని తురుముకొని ఈ పిండిలో వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్న తర్వాత 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. స్వీటు ఎక్కువగా ఇష్టపడేవారు మరొక 2 స్పూన్ల బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి బెల్లం వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం కొబ్బరి వేస్తున్నాం కాబట్టి ఈ పిండిలో సోడా వేయనవసరం లేదు. ఇలా పిండినంతా బాగా కలుపుకున్న తర్వాత గుంత పొంగనాలు ముకుడు ఉంటుంది కదా, ఆ ముకుడిని స్టవ్ పై పెట్టుకొని వేడి చేసుకోవాలి. వేడి అయిన గుంత పొంగనాల ముకుడిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్న గరిడితో కొద్ది కొద్దిగా పొంగనాలను వేసుకోవాలి. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి జుట్టుకే కాదు కళ్ళకి ఎముకలకు కూడా చాలా బలాన్ని ఇస్తుంది. ప్రతిరోజు ఇడ్లీ దోశ కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. కేవలం బియ్యంతోనే ఈజీగా ఎంతో టేస్టీగా తక్కువ పదార్థాలతో చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఇది. చాలా తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది కూడా. అన్ని గుంతలలో పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా కుక్ అవుతాయి. 2 నిమిషాలు గడిచిన తర్వాత మూత తీసుకొని వీటిని తిరగవేసుకొని 30 సెకండ్ల పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే గుంత పొంగనాలు రెడీ అన్నమాట. ఇప్పుడు మూత తీసి చూద్దాం. 30 సెకండ్లు అయిపోయాయి. ఎంత చక్కగా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. సాయంత్రం పూట స్నాక్లా చేయాలి అనుకుంటే మార్నింగ్ బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీగా తయారు చేసే రెసిపీ ఇది. అలాగే మరలా వేసుకుందాము. మిగిలిన పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకొని కాల్చుకుంటే చాలా సింపుల్ రెసిపీ. 2వసారి అయితే నేను ఆయిల్ వేయలేదు, ఎందుకంటే ఆయిల్ వేయకుండా పెద్దవాళ్ళు తినొచ్చు. ఇలాగ నాన్ స్టిక్ గుంత పొంగనాలు ప్యాన్ కాబట్టి ఇది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ తింటే ఈవినింగ్ వరకు చురుకుగా యాక్టివ్గా ఉండడానికి చాలా దోహదపడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఈ రెసిపీ తింటే బ్లడ్ కూడా ఎక్కువగా పడుతుంది. అలాగే
బలహీనంగా ఉన్నవారు తింటే బలం పుంజుకుంటారు. యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండడానికి ఈ రెసిపీ దోహదపడుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.